హరా శంభో శంకరా పాత్రుదేవో భవ నీల మేఘముడాలు బోలు సేయ గజాలు మేని కాంతులు మాకు స్నానమనగ మోహాంధకారాన ముట్టి కాయలు వేయు తిరుపాదముల కాంతి దీపమనగా చాలు చాలన లేని సరసి జమ్ముల తేనె అమ్మ చల్లని చూపే అన్నమనగా సవ్య దక్షిణముల దేవ్యనుగ్రహమున్న పదహారు సేవల భాగ్యమనగా ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి నా మనోదీపమై వెల్గు నవ్య కవితను ఎప్పుడు కొడిగట్టకుండంగ కృపను జోచు ముజ్జగం ములహేల శంభుస్వలీల ముజ్జగం ములహేల శంభుస్వలీల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన కార్తీక దీపం కాశీఖండం అనే కావ్యానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 26వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వేనల్లి పాట పాట నరవిండ్రుకతో తిలతండులన్వయ శ్రీనటియంప కైసడలి వ్రేకని చన్నులు పాలవంకలై కౌనసి ఆర్ప వాలు తెలికనులు కల్కితనంబు వేట్కొనన్ మానిని హస్తమోది ఒక మంజుల భాషిణి వచ్చి వీధికి. కాశీనగరాన్ని శపించి అయినా ఆఖరి తీరక కేకరిస్తున్న వ్యాసుడికి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ సుమారుగా 60 ఏళ్ళు దాటినావిడ రూపంలో ఒక ఆవిడ అక్కడికి వచ్చింది. ఒక ఇష్టసఖి చేతిని ఆసరాగా తీసుకుని అరుగు మీదకు వచ్చింది. ఎలా కనిపిస్తోంది ఆవిడ? మామూలు బ్రాహ్మణ స్త్రీలా లేదు. వేద పురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువా శృతి సీమంత సింధూర పాదాబ్జీకృత ధూళ్ పొద్ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని వేద పురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటురమ్మని పిలిచే సంయమివరా ఇటురమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర లీల రత్నకటకాభరణంబులు గల్లు గల్లనం హస్త సంజ్ఞాధర లీల రత్నకటకాభరణంబులు గల్లు గల్లనం చేటీ భవన్ నిఖిల కేటి కదంబవన వాటీషు నాకి పటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత గోటి కులాదధిక ధాటి ఉదారముఖ వీటి రసేన తనుతం ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణ పాపాపహస్వమనుజాపానులీన జన తాపాపనోదని పుణ నీపాలయ సురభిధూపాలక దురిత కోపాదుదంచయతుమాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి బాలామృతం సునిభఫాల మనాగరుణ చేల నితంబ ఫలకి కోలాకలక్షపిత కాలామరి కుశలకీలాల పోషణ రత స్థూలాకుచి జలదనీలాకచి కలితలీలా కదంబ
కుటుంబ విపిని శూల ఆయుధ ప్రణతిశీల విధాతు హృది శైల అధిరాజతనయ కంబ వతీవస విడంబ గళేన నవతుంబ భవీన సవిధ బింబాధర వినత శంబాయుధాదిని కురుంబ కదంబ విపిని అంబ కురంగ మద జంబాళరో చిరిహలంబాళక దిశ తుమే శంబాహుళేయ శశిబింబాభిరామ ముఖ సంబాధిత స్తనభర ఎంకాకరేవపుషి కంకాళ రక్తపుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజం శంకాశిల నిశిత టంకాయమాన పద శంకాశమాన సుమను ఝంకారి భృంగతతిమంకానుపేత శశి శంకాశ వక్త్ర కమలం జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్యహారలతిక రంభాకరింద్రకర డంభాపహోరుగతి డింభానురంజిత పద శంభావుదార పరిరంభంకురత్పులక దంభానురాగ పిశున శంభాసురాభరణ గుంభ సదా దిశతు శుంభాసుర ప్రకరణ దాక్షాయణి ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గణ భిక్షాసినో నటన వీక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ వీక్షాం విధేహి మయి దక్ష స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షేశ సేవిత నిరక్షేప శక్తి జయ లక్షావధాన కలన వందారు లోకవర సందాయిని విమల కుందావదాతరదన బృందార బృందమణి బృందార వింద మకరందాభిషిక్త చరణ మందానిలాకలిత మందార దామభిరమందాభిరామ మకుట మందాకినీ జవన భిందానవాచమర విందాసన దిశతు మే మందాకిని జవన భిందాన వాచమర విందాసన దిశతు మే అని ఈ మహాదేవిని కాళిదాసు దశశ్లోకి స్తోత్రంలో అశ్వధాటి వృత్తాలలో పద్యం పద్యానికి శ్లోకం శ్లోకానికి భావాలు పదాలు శబ్దాలు యతులు ప్రాసలు మారుస్తూ వరాళి మందగమన మహాలావణ్య సేవతిహి అన్న పరాదేవతను వర్ణించాడు. ఆ పరాదేవతలా కనపడుతోంది ఆవిడ. సామాన్య స్త్రీయా అమ్మవారు? సామాన్య స్త్రీగా కనపడితే మాత్రం సామాన్య స్త్రీలా ఉంటుందా? వేద పురాణ శస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువ హాటక కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమివర ఇటు రమ్మని పిలిచి హస్త సంజ్ఞాధర లీల రత్నకటకాభరణం బుల్లు గల్లు గల్లనం పెద్ద ముత్తైదువా. లోకంలో మనం గౌరవించడం నేర్చుకోవాలి. పని చేసే కాలంలో పని చేసే రోజుల్లో తప్పితే స్త్రీకి గౌరవం ఉండదు. ఈ గౌరవం కూడా పని మీద ప్రేమ, ఆవిడ మీద ప్రేమ కాదు. ఉద్యోగం చేస్తే ఒకలా చూస్తారు, మానేస్తే ఇంకోలా చూస్తారు. అమ్మవారు ఏ ఉద్యోగం చేయలేదు, అయ్యవారు చేయలేదు. వారు చేసిన ఉద్యోగం ఇంకా ఒకటి ఉంది, భిక్షాటన. ఈవిడ అది చేయలేదు, కానీ ఈవిడ ఆయనకి భిక్ష వేసింది. భిక్షాం దేకి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. బిచ్చమెత్తుకుంటున్న దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, భర్తకి బిచ్చమేసి ఆవిడ్ని మనం పూజిస్తున్నాం. లోకంలో మాత్రం మనం సంపాదించే వాళ్ళనే గౌరవిస్తాం. ఎంత విచిత్రంగా ఉంటుంది మన ప్రవృత్తి. దేవతలను ఆరాధించడం ఒక్కటే కాదండి, దేవతల జీవితాల నుంచి నేర్చుకోవాలి. ఆవిడ చూడ్డానికే ఎలా ఉందంటే వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి. దవీయసి అంటే దూరంగా ఉండడం, నదవీయసి అంటే చాలా దగ్గర. వేదములు పురాణములు శాస్త్రములు చదవడం వల్ల ఏ స్థానాన్ని చేరుకుంటామో ఆ స్థానమే ఆవిడ. అదే లలితా సహస్రంలో వేదం. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. వేదం వేదమంతా స్త్రీరూపం ధరిస్తే ఆ వేదమాత సీమంతంలో ధరించేటువంటి కుంకుమ ధూళి అమ్మవారి పాదధూళి. అమ్మవారు అంత గొప్పది. ఈ వేదాలు చదువుకోవడం అంతా ఆవిడ చేరడానికి, ఆత్మను తెలుసుకోవడానికి. లింగానికి ఎందుకు ఈ గ్రంథాలు? శాస్త్రములు సకల ఆగమ సందో ఒక సుక్తి సంపుట మౌక్తిక. ఆగమం అంటే శాస్త్రం.
అన్ని రకాల ఆగమ సందోకాలు, ఇంకే తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, సమస్తం ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం. అది దండి దశకుమారి చరిత్రలో రాజకుమారులకు నేర్పిన విద్యలో ఏ శాస్త్రాలు చెప్పాడో అవన్నీ శాస్త్రములన్నీ సుప్తి సంపుటం. ఒక ముత్యపు చెప్ప ముత్యపు చెప్ప మూసుకున్న ముత్యపు చెప్ప అయితే మౌక్తిక అందులో ముత్యం ఆవిడ. అంటే ఈ శాస్త్రజ్ఞానం ద్వారా భగవంతుడిని తెలుసుకోవాలి. భగవంతుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఆత్మ. ఈ వేదముల ద్వారా, ఈ శాస్త్రముల ద్వారా మీరు ఏం చదివినా ఏం చేసినా చివరికి తెలుసుకోవలసింది అది. అందుకే మనకి తెలుగు పుస్తకంలో పూర్వం అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు నాలుగు మాటలు పెట్టేవారు. మొదటే ఒకటో తరగతి మొదటి తెలుగు పుస్తకం మొదటి పుటలో అమ్మ ధర్మానికి ప్రతీక, ఆవు అర్ధ పురుషార్థం సంపాదన పాడి పరిశ్రమ, ఇల్లు కామ పురుషార్థం మన్మథుడు పెళ్ళి వివాహ జీవితం. ఎందుకంటే పెళ్ళి అయితే ఒక ఇంటివాడు అయ్యాడంటారు అందుకని ఇల్లు. ఈశ్వరుడు మోక్షం, ధర్మ అర్ధ కామ మోక్షాలు. నువ్వు కేజీ నుంచి పీజీ వరకు ఎన్ని జీలైనా చదువు, చివరికి తెలుసుకోవాల్సింది ఇది చెప్పేశారు. మరి ఇది ఇంగ్లీష్లో ఉందా అండి? ఏ ఫర్ యాపిల్ తిండి, అమ్మ లేదు బొమ్మ లేదు తిండి ముందు, బీ ఫర్ బ్యాట్ బో బయటికి వెళ్ళి కొట్టుకో, ఓ తాటికం పట్టుకో, నాలుగు ఇటకం పెట్టుకో కొడుకో, క్రికెట్ ముఖ్యం. నువ్వు ఆయన కూడా 264 డబుల్ సెంచరీ చేసాడు, నువ్వు త్రిబుల్ చేయి అంతే. ఎవరు ఏం చేసావు, ఓ బిరుదం తప్పితే దేశానికి కలిసి వచ్చేది ఏం లేదు. ఇంతమంది క్రికెట్ ప్లేయర్లు ఎవరి వల్ల దేశంలో ఒక్కళ్ళ పేదరికం తీరలేదు, ఒక్కళ్ళ మానసిక సమస్యలు తీరలేదు, పైగా పెరిగాయి ఈ క్రికెట్ వ్యామోహం వల్ల. అయినా మనం దాన్నే ప్రోత్సహిస్తాం, దాని పుస్తకాలు పెట్టాం. సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, రెండు దిక్కుమాలిన జంతువులే. ఒకటి కుక్క బానిసత్వానికి చిహ్నం, పిల్లి కపటత్వానికి చిహ్నం. ధర్మార్థ కామ మోక్షాలకి చిహ్నమైనటువంటి అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే తెలుగు విద్యా విధానాన్ని మనం వదిలేసి తిండికి, ఆటలకి, పనికిమాలిన జంతువులకి ప్రాధాన్యం ఇచ్చి వ్యక్తిత్వాన్ని హీనం చేసేటువంటి ఇంగ్లీషు మాధ్యమానికి మనం ప్రాధాన్యం ఇస్తున్నామే, ఇక వేదశాస్త్ర పురాణాల ప్రాధాన్యం మనకేమైనా తెలుస్తుందా? మళ్ళీ ఈ నవీనంగా చదువుకుంటున్న వాళ్ళలోనే భక్తులు ఎక్కువ. వీళ్ళు గుడ చుట్టూ తిరుగుతారు, పూజలు చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఓ ఎక్కడ చూసినా మీరు చూడండి, ఓ ఏ దేవుడు గుడికి వెళ్ళండి మీరు, శుభ్రంగా యంగ్ టర్క్ అబ్బా ఏం నవనవలు ఆడిపోతూ ఉంటుంది గుడి అంతా. ఎవరి కోసం ఎవరు వచ్చారో తెలియదు ఇంకా, ఎందుకంటే వీళ్ళ వీళ్ళ కోరికలు. అంతకు తప్పితే గుడికి సంబంధించిన జ్ఞానం ఏమైనా ఉంటే కదా. అంతిమంగా నువ్వు ఏ శాస్త్రాలు చదివినా వేదములు, శాస్త్రములు, పురాణములు, 18 పురాణాలు 18 కాకపోతే 54 ఎన్ని ఉంటే ఏమిటి, ఏం తెలుసుకున్నావు దాని ద్వారా? లేదండి, ఇప్పటికీ పురాణాల గురించిన మనకు సందేహాలు ఏమిటండి? ఏమంటే వాలి సుగ్రీవులు అహల్య కాకపోతే ఆయన వెంకమ్మ కుమారులు, మీకు ఎందుకు ఆ గొడవ? వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, సుగ్రీవుడి నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది కాదండి, వాళ్ళని చంపడం ధర్మమా? ధర్మం కాదు. ఇప్పుడు ఏం చేస్తాం, రాముడి మీద కోర్టులో కేసేస్తామా? జరిగే పనేనా? ఇప్పటికే అది పోదండి. ద్రౌపది 5 పెళ్లి చేసుకోవడం ధర్మం, మనం చేసుకోకుండా ఉంటే అయిపోయాయి. ఇప్పుడు ఎవరు చెబుతారండి దీనికి జవాబు? ద్రౌపది లేదు ఇక్కడ. ఇంకంటే అవి పట్టుకునే పీకానాము లాగానం కాలక్షేపం ఇదంతా. అంతేగాని మొత్తం అష్టాదశ పురాణాల సారాంశం ఏమిటి? నదవీయసి, అమ్మవారి పాదస్థానాన్ని చేరుకోవడం భక్తి. ఏ పురాణంలో ఏ కథ ఎందుకోసం చెప్పినా అంతిమంగా ఆత్మజ్ఞానం. వేదములందుకే, శాస్త్రములందుకే, పురాణములందుకే. ఇవన్నీ అమ్మవారి యొక్క స్థానాన్ని చేరుకోవడానికి, పాదతలాన్ని చేరుకోవడానికి. ఆ నకదీతి సంచిన్న నమజ్జన తమో గుణ, ఆవిడ ఇక్కడ ప్రత్యక్షమైంది పెద్ద ముత్తైదువులాగా. కాశికానగర హాటక పీఠపుర శిఖ అధిరూఢ, కాశికానగరం అంతా ఒక బంగారు పీఠం అయితే ఆ పీఠపు శిఖ మీద అధిరూఢమే ఉంది ఆవిడ. కాశీగానగరానికి పట్టపురాణి అన్నపూర్ణాదేవి విశాలాక్షి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, అన్నీ ఆవిడే. మా బోడపాడులో బాలాత్రిపుర సుందరి ఆవిడే. ఎక్కడ ఈ ఊళ్ళో ఎన్ని పేర్లండి ఆవిడకి? భీమవరంలో మా ఊళ్ళమ్మవారు ఆవిడే. అలాగా అవి ప్రత్యక్షమైంది స్పష్టంగా శిఖాతిరువుడ. ఈ ఆదిమ శక్తి, ఆదిమమైనటువంటి శక్తి, ప్రపంచానికి మూలమే శక్తి, ప్రపంచమంతా నిండి ఉన్నదే శక్తి. మీరు భగవంతుడు సర్వాంతర్యామి అన్న విషయాన్ని శక్తిని అంగీకరిస్తేనే మీరు రుజువు చేయగలరు. మరి ఏ రకంగా రుజువు చేయగలరు? సర్వాంతర్యామి అయింది ఇప్పుడు శక్తి. ఎందుకంటే ఇవాళకి మీరు అత్యాధునికమైన ఉదాహరణ చెబుతున్నాను నేను. ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలంటే ఏదో కరెంటు ప్లగ్గు అన్నీ అనుకున్నాం, కాదు ఈ మధ్య వేరే వస్తున్నాయి చూడండి. నడుస్తూ ఉంటే నడిచే వేగానికి శక్తి పుడుతుంది, సెల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. ఇంకా విచిత్రమైన వస్తున్నాయి మధ్య. కాస్త తిండి పుష్టి కలిగిన వాళ్ళకి శుభవార్త, ఎప్పుడు దవళ్ళు ఆడిస్తూ ఉంటే ఓ శక్తి పుడుతుందట. ఇంతవరకు తెలియనే తెలియదు ఏమిటో, ఇప్పుడు ఆడించినా ఉపయోగం లేదు, 2 పళ్ళు ఉడతాయి.
పాతికేళ్ల కుర్రాళ్ళకి శుభవార్త. ఎప్పుడు దవడాడిస్తూ ఉంటే శక్తి పుడు, దాంతో కూడా సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయొచ్చు. వచ్చేయండి పత్రికలో వచ్చిన వార్తలు పరిశోధనలు. అంటే ప్రతి చర్యలోనూ కూడా శక్తి పుడుతుంది. అంటే శక్తి లేని చోటు లేదు. భగవంతుడు సర్వాంతర్యామి అంటే భగవంతుడు శక్తి, అందువల్లనే సర్వాంతర్యం. అందుకని భగవంతుడు ఒక వస్తువు రూపం అయితే సర్వాంతర్యామి ఎలా అవుతాడండి? ఒక వస్తువు ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండదు. శక్తి ఒక్కటే సర్వాంతర్యం. అంచేత భగవత్ స్వరూపంలో అమ్మవారి రూపమే అత్యంత శ్రేష్టమైన రూపం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అయి ఆదిమ శక్తి. ఈయన పిలిచింది రేమని సంయమివరా, ఇటు రమ్మని పిలిచి ఆ పిలవడంలో చూడండి ఎత్తిపొడుపు. సంయమివరుడు అంటే సంయమనం బాగా కలిగిన వాడు. సంయమే అంటే ముని, అందులో వర అంటే శ్రేష్ఠుడైన వాడు. సంయమనం అంటే అన్ని ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవడం. ఈ అదుపులో పెట్టుకున్నాడు ఈయన. ఒక్కరోజు అన్నం దొరకపోయేసరికి మొత్తం కాశీనగరం అంతటి పైగా ఈయన భిక్షకు వెళ్ళిన ప్రదేశాలు కాదు, మొత్తం కాశీకి ఇంకా నయం. టూరిస్టులు కూడా కలపలేదు అందులో, కొంపలు అంటుకుని టూరిస్టులు కూడా ప్రయ యాత్రికులను కలపలేదు. ఇంకా అప్పటికి ఇంకా యాత్రికులు లేరు ఎక్కువ. కాశీనగరంలో ఉన్నవాడు అందరిని చెప్పించేస్తారండి. ఇంత పైగా మామూలు వాడా? అజ్ఞానంతో ఉన్న గుణనిధికి ఇంత ఆకలేస్తే, ఆకలి బాధతో ఉన్న అన్నం మీద కాంక్షతోనైనా కొడుగట్టుకుపోయే దీపాన్ని వెలిగించాడు. ఈయన జ్ఞానయుండి ఋషయుండి అదే ఆకలి బాధతో అదే అన్నం మీద కాంక్షతో తనలో బాగా వెలుగుతున్న జ్ఞానదీపాన్ని కొడుగట్టుకుపోయేలా చేసుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి ఇది. జ్ఞానికి అజ్ఞానికి కూడా భేదం లేదేమో అనిపిస్తుంది నాకు. గుణనిధి అజ్ఞాని, మనం ఆ కథ చెప్పుకున్నాం. అతను ఆకలి బాధతో ఉండి అన్నం మీద కాంక్షతోనే కొడుగట్టుకుపోయే దీపాన్ని వెలిగించాడు. తెలుసో తెలియకో మంచి పని చేశాడు. ఈయన అదే ఆకలి బాధతో ఉండి అదే అన్నం మీద కాంక్షతో తనలో అప్పటికే వెలుగుతున్న జ్ఞానదీపాన్ని కొడుగట్టుకుపోయేలా చేస్తున్నాడు వ్యాసుడు. అప్పటికి ఈయన సామాన్యుడు కాదు, భారతం రచించాడు. 18 పురాణాలు పూర్తి చేశాడు. మనకి ఈ కథలోనే ఉంది సాక్ష్యం. అవన్నీ అయ్యాకే జరిగింది ఇది. అన్ని రాసిన వాడికి ఇదేమిటి ఇంతట్లోనే కోపం రావడం? ఇదివరకు వీళ్ళు తపస్సులు చేసినప్పుడు ఏళ్ల తరబడి ఉపవాసాలు చేశారు కదా, మరి ఒక్కరోజు ఉపవాసం చేయాల్సి వచ్చేసరికి ఎందుకండి ఇంత బాధ? ఇదే అహంకారం. అసలు బాధ కంటే అహంకారం ఎక్కువవుతుంది. ఒక్కోసారి నాకు పెట్టరా, నాకు అంటే ఇవన్న 18 పురాణాలు వెనకాల గోల్డ్ మెడల్ అవన్నీ ఉంటాయి అక్కడ. నాకు నాకు వచ్చేస్తుంది అది. అంటే చదువుల అహంకారాన్ని పెంచుతాయి. అందుకే శ్రీనాథుడు మొదటి పాదంలోనే, శ్రీనాథుడు కూడా అంత చదువుకున్నవాడే కాబట్టి, ఆయన అప్పుడప్పుడు అహంకారం ప్రదర్శించిన వాడే కాబట్టి తనకు తానే ఓ మొట్టిగా వేసుకుంటున్నాడు. ఆ వేదములు శాస్త్రములు పురాణముల ద్వారా ఏ స్థానాన్ని పరమ పదాన్ని మనం చేరుకోవాలో ఆవిడ ఆ మొత్తం ఇదివ. ఆవిడ ముందు ఇవన్నీ ఏమిటి విద్యలు? అందుకని సంయమి వరా, నిగ్రహం ఎక్కువగా కలిగిన వాడిని సంయమం అంటారయ్యా. నువ్వు ఆ సంయమంలో కూడా శ్రేష్ఠుడివి అంటే ఎంత నిగ్రహం ఉందో ఆలోచించుకో. ఎందుకంటే మొట్టిగా వేరే ఏదైనా ఉందండి? ఎప్పుడు అబద్ధాలాడే అబ్బాయిని పట్టుకొని ఎవరినైనా వచ్చినప్పుడు మన చుట్టాలు వాడిని దగ్గరికి పిలిచి హరిశ్చంద్రుడు అటు మా వాడు ఇటు రండి అన్నవరకు వాడు వెంటనే కుంచుకుపోయి లోపలికి వెళ్ళిపోవడం చాలే అమ్మా అని. ఏం లేదు, పిల్లాన్ని అవమానించాలంటే వేరే ఏమక్కలా, చాలు హరిశ్చంద్రుడు అటండి మా వాడు ఇటండి. దానికి ఇంకో అర్థం కూడా ఉంది, హరిశ్చంద్రుడు ఎంత సత్యవంతుడు మా వాడు అంత అబద్ధాలు కోరండి. ఎందుకంటే ఆయన అటు ఈయన ఇటు కదా, మరి అటు ఇంటు ఇటు కదా. లేదు, రెండో అర్థం ఉంది. అది అదే ఇంకంతకెళ్ళేలా, ఇంత ఓపిక నీకంటే ఉన్నవాళ్ళు ఎవరు లేరా, ఇదికి ఓపిక ఎక్కడది శపించేస్తే అని ఇటు రమ్మని పిలిచే. ఏమన్నా వేరే మాట ఎలా తల్లి పెట్టే నాలుగు అంటే ఇవి, వేరే ఏమీ అనుకుండా ఆవిడ సంయమివరా అనగానే వ్యాసుడు వస్తారు. నన్నేనా వెనకాల ఎవరన్నా ఉన్నారా అనుకున్నట్ట. ఎందుకంటే ఈయనకి సంయమనం లేదనే విషయం ఈయనకి తెలుస్తుంది. మరి ఆయన పిలిస్తే ఆయన వెనకాల ఎవరన్నా ఇంకా మా అబ్బాయి సుకుడు ఏమన్నా ఉన్నాడా చూశాట, ఆయనకి సంయమనం ఉంది పాపం. ఈయనే నిన్నేనాయా అలా చూస్తావేమిటి దా హస్త సంజ్ఞాధరలీల, అలా కుడి చేస్తూ ఇలా మర్యాదగా అలా పిలిచింది. ఆ పిలుస్తూ ఉంటే చూడండి, రత్నకటకాభరణంబు లుఘల్లు ఘల్లనన్, రత్నాలు పొదిగిన గాజులు, రత్నాలు పొదిగిన గాజులు ఘల్లు ఘల్లు అన్నాయట. అది మొత్తం ఇది అంటే ఎప్పుడు ఈ గాజులు, ఈ సీమంతంలో సింధూరం, బొట్టు, మంగళసూత్రం, కాలికి మెట్టెలు, ఈ చిహ్నాలతో ఉండాలి. ఇవి లేకుండా మొత్తం ఇది ఉండకూడదు. మేమేదో కావు పని ఉద్యోగాలు చేస్తున్నాం బాగుండదు. ఏమిటి బాగుండదండి? ఎవరన్నా మెళ్ళొచ్చి తీసేయమని అడిగారండి ఉద్యోగాల్లో? ఇండియాలో అయితే అడగరు, అమెరికాలోనే అడగట్లేదు. లేదు ఇదో మొదలెట్టారు ఈ మధ్య బాగా, బొట్టు కూడా తీసేయడం. ఇంకెందుకండి? కొంతమంది ఇంకా మళ్ళీ వారానికి 2 రోజులు సాధువులు ఉంటారు, వారు మంగళవారం శుక్రవారం వేసుకుంటారు. అంటే 6 రోజులైనా మంగళ్యం, ఈ మొగుడు ఏమైపోవాలి?
యాలోచన చేయాలమ్మా ఖచ్చితంగా. ఊరికే మనం పవిత్రమైన ఆచారాలని పాటించకపోతే మనకి ఇంకా జీవితం మట్టుకొట్టుకుపోయినట్టే లెక్క. మంగళసూత్రం మెళ్ళలోంచి స్నానం చేసేటప్పుడు కాదు, ఏ పరిస్థితుల్లో అసలు మొత్తం ఏదో ప్రాణం పోతే తప్ప మంగళసూత్రం తీయరు. బ్రాహ్మణుడికి యజ్ఞోపవేతం ఎంతో, మొత్తం ఎదువుకు మంగళసూత్రం అంత. దాన్ని తీయాలంటే 100 నిబంధనలు ఉన్నాయి. భర్త ఊళ్ళో ఉండాలి, భర్త ఊళ్ళో లేనప్పుడు మంగళసూత్రం తీయకూడదు. విదేశాలకు వెడితే అసలు ముట్టుకోకూడదు, దాన్ని అలాగే ఉండాలి. పసుపుతాడు మెళ్ళలో వేసుకుని అప్పుడు తీయాలి. ఒకవేళ పెరిగిపోవడం లాంటి దోషాలు ఏమన్నా వచ్చినా, దీనికి ఏదన్నా మనం వేరే గొలుసు చేయించుకుందామనే మాట ఏదన్నా వచ్చినా, కొంతమంది చేయించుకోండి, గొలుసు చేయించుకుందాన్ని గుచ్చుకో అలా ఉన్నా ముందు పసుపుతాడు వేసుకుని అప్పుడు తీయాలి. యజ్ఞోపవీతమైన అంతే. శ్రావణ పౌర్ణమి కొత్త యజ్ఞోపవీతం వేశాక పాత తీస్తారు, అందుకని ముందు తీసేయరు. అలా ఉండకూడదు అసలు. మళ్ళీ ఉపనయనం చేసినంత పని ఉంది దానికి. మంగళసూత్రం తీసావంటే మళ్ళీ అదే భర్త చేత కూర్చోబెట్టి షష్ఠీపూర్తి పెళ్లి మళ్ళీ చేసుకోవాల్సింది, అంత తతంగా ఉంది. తీయలికే తీసేస్తారు దాని బదు. ఊరికే నెక్లెస్ ఎంతో అదే అంతే. ఇక ఏ చీర రంగు ఉంటే ఆ చీర గొలుసు, చీరకి గొలుసుకి ఏమిటండి, ఏ గొలుసున్నా మంగళసూత్రం ఉండాల్సింది. అసలు మంగళసూత్రం నల్లపూసలకి ఉండే అందం ఏ గొలుసుకైనా ఉంటుందా? ఇది మొత్తం ఎదువులు పాటిస్తేనే ఈ మొత్తం ఎదువు మనని కరుణిస్తుంది. ఏమీ లేకుండా ఓ నైటీ కట్టుకుని పూజలు చేసేస్తే అమ్మవారు కరుణించదండి. దానికి ఒక పద్ధతి ఉంది. రత్న కటకాభరణంబులు గల్లు గల్లన, రత్నాలు పొదిగినటువంటి గాజులు గల్లు గల్లు అంటే కటకం అంటే గాజు. అందుకే ఇప్పటికీ మీకు కొన్ని ఊళ్ళ పేర్లు కటకం కడియం లాంటి ఊళ్ళ పేర్లు మీరు పరిశీలిస్తే, ఒక కొన్ని పొలాలకు చుట్టూ ఉన్న ఊరుని కడియం అంటారు, అలాగే ఊరుకు చుట్టూ ఉన్న పొలాలని కటకం అంటారు. ఆ చుట్టూ ఉండాలి కటకం అంటే, ఎందుకంటే గాజు చుట్టూ ఆకారంలో ఉంటుంది అన్నమాట. పొలాల చుట్టూ ఊరున్నా, ఊరు చుట్టూ పొలాలు ఉన్నా దాన్ని కడియమను కటకమను అంటారు, కంకణమను. ఆ పేర్లు అలా వస్తాయి. అందుకని రత్న కటకాభరణములు, రత్నాల పొదిగినటువంటి గాజులు గల్లు గల్లు అంటూ ఉండగా, వేద పురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువ ఆట కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటురమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. ఆ మత్త కాశిని సాత్యవతేయునకి ఇట్లని శ్రీనాథుడు వాడిన వచనం చూడండి. మత్త కాశిని అంటే ఇంకా యౌవనం యొక్క ఛాయలు పూర్తిగా తొలగిపోలేదు, కాస్త మదము అంటారు. మత్త కాశిని అంటే కొన్ని లక్షణాలు, యౌవన మదం ఇంకా పూర్తిగా పోలేదు. ఆవిడ అందులో అమ్మవారు, ఆవిడ తలుచుకుంటే 16 ఏళ్ళ అమ్మాయిలాగే ఉంటుంది. గుణనిధి కథలో చూసాం మనం, ఉయ్యారంగా అయ్యవారి మీద ఇలా చేసింది, గుణనిధి అసూయపడ్డాడని కూడా. ఈ మదం ఎందుకోసం చెప్పడం అంటే, ఇక్కడ మందలించాలి. ఇప్పుడు వ్యాసుణ్ణి మందలించాలంటే కాస్త ఉండాలి, మరీ మెత్తగా ఉంటే కష్టం, అందుకని మత్త కాశిని. అలాగే సాత్యవతేయుడు, ఆయనకు ఒక్కసారి గుర్తు చేయడం. ఒకటి, అసలు వ్యాసునికి పారాశర్యుడు, బాదరాయనుడు, కృష్ణద్వైపాయనుడు ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. వేదవ్యాసుడు ఆయన అనేవాట, నన్ను అవన్నీ వద్దు సాత్యవతేయుడు అనండి, మా అమ్మ సంతోషిస్తుంది. పాపం అమ్మ అంటే అంత ప్రేమ ఆయనకి, అమ్మ అంటే అంత ప్రేమ. సత్యవతీదేవి చేపలు పట్టేవాళ్ళ కులంలో పుట్టిందండి ఆవిడ. బెస్తవాళ్ల కులంలో పుట్టాడు వ్యాసుడు, బోయవాళ్ల కులంలో పుట్టాడు వాల్మీకి. మహాబ్రాహ్మణులు అందరూ ఇప్పటికీ రామాయణాన్ని భారత భాగవతాన్ని నెత్తి మీద పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా కులభేదం ఉందా అండి మన దేశంలో? అసలు బెస్తవాళ్ళు రాసిన భారతమును, బోయవాళ్ళు రాసిన రామాయణాన్ని బ్రాహ్మణులు నెత్తి మీద పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. లోకంలో ఉన్న పరిస్థితి కథలు గమనిస్తే ఎంత విచిత్రమైన వ్యవహారాలు ఇవి. కులానికి జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉందా పోని? ఏ కులంలో పుట్టినా మనం జ్ఞానవంతులం కావచ్చు. ఈ కులమును గర్వించక్కర్లా, ఈ కులమును తక్కువ అనుకోకల్లా. ఇది హిందూ ధర్మం, ఎక్కడ భేదం లేదు. అసలు మనం కల్పించుకుంటున్నాం కావాలని. అహంకారంతో కొందరు, న్యూనతాభావంతో, ఆత్మన్యూనతాభావంతో కొందరు. నిన్ను గురించి నువ్వు ఎక్కువ అంచనా వేసుకోవద్దు, అలాగే తక్కువ అంచనా కూడా వేసుకోవద్దు. మనం ఏమిటో మనకు స్పష్టంగా తెలియాలి. వ్యాసుడు ఎన్ని పేర్లు పెట్టినా ఆయనకి నచ్చే మామూలుగా పలికేవాట. సత్యవతేయుడు అడగానే మా అమ్మను పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయేవాట, సత్యవతి కుమారుడు. ఇంకోటి ఏమిటంటే, ఇక్కడ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. ఎన్ని వేదాలు చదివితే, శాస్త్రాలు చదివితే ఓ తల్లి కొడుకు. ఇప్పుడు ఆకలి వస్తాం, ఈ వేదశాస్త్రాలు ఈయనకి అన్నం పెట్టవు, ఎవరన్నా మొదలు పెట్టాలి. కానీ ఆ సత్యవతీయుడు అనే మాటకు అంత ఎంత ఇష్టం ఆయనకి. అందుకని ఆయన ఆ భావంతో ఆయనకి అలా సత్యవతీయుని గిట్లని అయ్యా ఉందండి. అరుగు మీదకి వచ్చి నేను పిలిస్తే వెళ్ళాడు కదా,
సమయమివర ఆకంఠంబుగనిబ్డు మాధుకర భిక్షన్నంబు భక్షింపగా లేకున్నన్ కరుణగల అర్చదవు మేలే లెస్స శాంతుండవే నీకంటెన్మతిహీనులే కటకట నీవారముష్టింపచుల్ శాఖాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రముల్ తపసు. ఇది కాస్త మెత్తమెత్తగా పెట్టడం. భోజనానికి ముందు సూప్ ఇస్తూ ఉంటారు కొన్ని హోటల్స్లో. భోజనానికి ముందు సూప్ ఇస్తారు, టమోటా రసం లాంటిది ఇస్తారు. ఇది సూప్ అనమాట. అయినా ఈ రసం సేవించి బాగుంటుంది. ఏమిటి? ఆకంఠంబుగా నిబ్డు మాధుకర భిక్షాన్నంబు. చూసుకో, మాధుకర భిక్షాన్నం. బెచ్చమెత్తుకుని బతకడమే కదా అయ్యా నీ పని, భిక్షాన్నమే కదా. అసలు భిక్షాటం చేసుకునే వాడికి ఇంత అహంకారం ఉండొచ్చా? ఓ రోజు పెడతారు, ఓ రోజు పెట్టారు. ఓ అమ్మ పెడుతుంది, ఓ అమ్మ పెట్టదు. అహంకారం పోవడానికి కదా భిక్షాటన. లేదా మీ తపశ్శక్తితో మీరు అన్ని సంపాదించుకోలేరా? భిక్షాటం చేయమని ఎందుకు చెప్పారు బ్రహ్మచారులు? 7 ఏళ్లలో చేసేవారు. సన్యాసి 5 ఏళ్లలో చేస్తాడు. పంచభిక్ష అంటారు సన్యాసుల భిక్షను, పంచభిక్ష అంటారు. 5 ఏళ్లలోనూ చెయ్యాలని కాదు, మొదటి ఇంట్లో దొరికితే మానయ్యాలి, దొరక్కపోతే 2 ఇళ్ళు, మరి కాకపోతే 3, 5తో ఆపేయాలి. ఇంకా దొరికే వరకు చేస్తారంటే భిక్ష దొరుకుతుంది, దేవుడు దొరకడు. ఇంకా సన్యాసికి జపం ముఖ్యం, భిక్ష ముఖ్యం కాదు. అలాగే బ్రహ్మచారికి 7 ఇళ్ళు, కుర్రాడు కదా పాపం ఆకలికి ఆగలని బ్రహ్మచారికి 7 ఇళ్ళు, 2 బోనస్ ఇచ్చారు ఆయనకి. సన్యాసికి 5 ఇళ్ళు, ఎందుకంటే సన్యాసి అంటే పెద్దవాడు, ఆయన అలా ఉండాలంతే. ఇక ఆ పూటకు అంతేనండి, 5 ఇళ్ళు అడిగానండి, ఎవరూ పెట్టలేదండి, అంటే మనకు యోగం లేదండి అని మానయ్యాలి. నేను అన్నం దొరికే వరకు తిరుగుతూనే ఉంటా, అది సన్యాసికి ఉండాల్సిన పట్టుదల అది కాదు, ఆత్మ దొరికే వరకు తిరుగుతూ ఉంటా, అది కావాలి. అందుకని మాధుకర భిక్ష అన్నవా, అది లేదని ఇంత కోపమా అని మెత్తమెత్తగా పెట్టేస్తుంది. ఆ మెత్తమెత్తగా పెట్టేటప్పుడు కాస్త ఆలస్యం అవుతూనే ఉంటాయి. అందుకని ఎంత మెత్తమెత్తగా అమ్మ పెట్టే 4 పెడితే కానీ బిడ్డ దారిలోకి రాడు అన్నట్టుగా, ఆ అన్నానికి ముందు కాస్త ఆ ఫలరసాన్నో పాయసాన్నో ఎలా తాగిస్తుందో, కాస్త అందులోనే కాస్త మందలింపుడు ఎలా జరిగిపోతున్నాయో, ఈ మత్తకాసిన సత్యవతేయునితో మాట్లాడిన విధానం ఎటువంటిదో మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.